కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులోని బెలగావిపై వివాదం రోజు రోజుకు ముద్రతోంది నిరసనలు స్థాయి దాటి దాడిల వరకు వెళ్తున్నాయి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాలపై దాడి చేసిన నల్ల రంగు పూశారు ఆందోళనకారులు ఇక అటు పూణేలోనూ కర్ణాటక వాహనాలను అడ్డుకున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది బెళగావిలో మంగళవారం రెండు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు వాహనాలపై పరస్పరం దాడులకు దిగారు ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మహారాష్ట్ర మంత్రులు నేతలు తలపెట్టిన బెళగావి పర్యటనను నిరసిస్తూ కన్నడ సంఘాల సభ్యులు వచ్చారు బెళగావిలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్తో తిరుగుతున్న వాహనాలను అడ్డుకున్నారు వాటి నంబర్ ప్లేట్లపై నల్ల రంగు పూశారు కన్నడ సంఘాల నిరసనలతో పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని కర్ణాటక రక్షణ వేదిక ప్రకటించింది అటు మహారాష్ట్రలోని పుణేలో ఉద్ధవ్ వర్గం శివసేన కార్యకర్తలు కర్ణాటక వాహనాలపై రంగు చల్లారు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు పీఎంఈజీపీ స్కీమ్ ద్వారా పది లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్ శంభూరాజ్ దేశాయ్ బెళగావిలో పర్యటించి మహారాష్ట్ర ఏకీకరణ సమితి సభ్యులకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు కొన్ని కారణాలతో వారి పర్యటన వాయిదా పడింది శివసేన నాయకులు కూడా బెళగామి పర్యటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బెళగామి జిల్లా కలెక్టర్ నగరంలో ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మహారాష్ట్ర కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయొద్దని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కోరారు కన్నడిగులు ఎక్కడున్నా సరే వారి ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని న్యాయపోరాటంలో తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కర్ణాటక సీఎం కారణమని ఎన్సిపి అధ్యక్షుడు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ ఆరోపించారు మహారాష్ట్ర సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులను ఇరవై నాలుగు గంటల్లోగా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు సరిహద్దుల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే బసవరాజ్ బొమ్మై నిర్ణయించుకున్నారు ఇద్దరు నేతలు మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా పది లక్షలు లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి